అంటే వైజాగ్లో ఉన్న యూత్గా మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఏం చెప్తారు ఇప్పుడు? నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి రాజధాని లేదు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడుందంటే మాకు ఎగ్జామ్లు అడిగినా సరే ఏం రాయాలో అర్థం కావట్లేదు, ఆ పరిస్థితిలో ఉన్నా. నెక్స్ట్ ఏంటంటే పెర్ ఇయర్కి ఇంతమంది లక్షల్లోనో వేలల్లోనో చదువుకొని స్టూడెంట్స్ రిలీజ్ అవుతున్నాం, బయటకు వస్తున్నాం. ఏదైనా ఉద్యోగం చేసుకోవాలంటే వాలంటీర్ ఉద్యోగం 5,000, మహా అయితే పని 10,000 ఇస్తారు. అంతేకాని మాకంటూ ఏదైనా ఒక ఇండస్ట్రీస్ తీసుకొస్తే మేము చదువుకున్న దానికి కొంచెం వాల్యూ ఉంటుంది కదా. అట్లీస్ట్ డిగ్రీ పాస్ అయ్యి బయటకు వచ్చిన వ్యక్తికి కనీసం ఒక 15,000 రూపాయలు ఎర్న్ చేసుకొని అట్లీస్ట్ వాళ్ళ కాలమైన వాళ్ళు నిలబడతారనే ఉద్దేశం ఉన్నా సరే వాళ్ళకి అయితే మహా అయితే వాలంటీర్ ఉద్యోగం అని అంటున్నారు. వాలంటీర్ ఉద్యోగం వేళ ఉంటుంది, రేపు పొద్దున ఉండకపోవచ్చు ఉండొచ్చు, కానీ ఉద్యోగాలు ఏవి మాకు అసలు ఏం చెప్పుకోవాలి, గౌరవంగా చెప్పుకోవడానికైనా ఉందా? చదువుకొని డిగ్రీలు సాధించడం వరకే మా పని అంతే. అంతేగాని ఉద్యోగాలు లేవు, రాజధాని లేదు. ఇంకొకటి ఏంటంటే నిత్యావసర సరుకుల ధరలు అన్నీ పెంచేశారు ఇష్టం వచ్చినట్టు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నాకు ఈ మధ్యన తెలిసింది ఏంటంటే రీసెంట్గా ఏపీ ల్యాండ్ యాక్టింగ్ టైటిల్ అంశం ఏదో తెచ్చారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు మంచిదండి నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు ప్రజలు వాళ్ళు ఉన్న ఇల్లుకి వాళ్ళు సంపాదించుకున్న కష్టపడో లేకపోతే వాళ్ళ పూర్వీకులు ఇచ్చిందో ఆస్తి ఏదైతే ఉందో వాళ్ళు ధైర్యంగా దర్జాగా బ్రతుకుతున్నారు ఇప్పటి వరకు. ఇప్పుడంటే దానికి మనకంటూ వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇస్తారంటే అది కూడా ఏంటంటే ఇలా అంటే అలా చిరిగిపోయే డాక్యుమెంట్స్ మనకి ఇస్తారంట, అది కాపీ జెరాక్స్ లైక్. కానీ ఒరిజినల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటుందంట. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు ప్రజల వరకు అయితే. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు మేలు చేసేటట్టు ఉండాలి, యథా రాజా తథా ప్రజ అన్నారు కదా. సో రాజకీయ నాయకులు అంటే ప్రజలకు మేలు చేయాలి, వాళ్ళు బాగుపడాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ ప్రజలకు కూడా ఎంతో కొంత ప్రజల ప్రోలో ఉండాలి కదా. నా ఉద్దేశం ప్రకారం అయితే అంత బాగోలేదనే చెప్పాలి. ఎందుకంటే మనకు నిత్యావసర సరుకుల ధరలు మనం పొద్దున్న పడుకునే నుంచి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏవైతే వస్తువులు యూజ్ చేస్తున్నామో అది ప్రతిదాని మీద మీరు రేట్లు పెంచేస్తే అలాగే తాగే వాళ్ళకి కూడా బ్రాందీ తాగి నానా జబ్బులు వస్తున్నాయి. అలాగే ఆ బ్రాందీ కూడా ఏంటంటే ఇన్నలైతే ఒక రకంగా తయారై వచ్చిందంట, బ్యాన్ చేస్తానని చెప్పారు. అట్లీస్ట్ బ్యాన్ చేయకపోతే పోయింది, అది కూడా కల్తీ అడల్ట్రేషనే కదంతానా. ఆ బ్రాందీ తాగి జబ్బులు వచ్చి పోతున్నారు బేగానే. ఉద్యోగాలు లేవు, రాజధాని లేదు, నిత్యావసర సరుకులు ధరలు పెంచేసారు, ఇంకా ఏపీ ల్యాండ్ యాక్టింగ్ టైటిల్ అంటున్నారు. ఇంకా ప్రజలు కిడ్నీలు తప్పితే ఏమీ లేవు అమ్ముకోవడానికి. వాళ్ళకి ఎవరైనా ఏదైనా ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళు చంపించడమో లేకపోతే బెదిరింపులో లైఫ్ ఏదో జరుగుతుంది. ఇది మంచిది కాదని నా ఉద్దేశ్యం. ఇప్పుడు నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు. నా ఉద్దేశం ప్రకారం అయితే నేను నోటాకి వేద్దామనుకున్నాను. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద అతను ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఖచ్చితంగా అతనిలో ఉంది, మానవత్వం అనేదన్న ఉద్దేశంతో నేను అతనికి వేద్దానని అనుకున్నాను. మరి ఎవరి ఇష్టం వాళ్ళది. నేనేమనుకుంటున్నానంటే కులానికో మతానికో వర్గానికో ఇంకొక దానికో అంటే సినిమాల్లో యాక్ట్ చేశారు కదా అతనికి పాపులారిటీ ఉందని కాకుండా, కొంతమంది అంటున్నారు అన్నమాట అతను డబ్బులు తీసుకున్నారు లేకపోతే ముగ్గురు కలిపి ఒకటైపోయారు కూటమి అయిపోయారు. ఇప్పుడు కన్న తల్లి పాచి పని చేసినా ఉద్యోగం చేసి జాబ్ సంపాదించి డబ్బులు సంపాదించి తెచ్చినా పిల్లలు బాగుండాలనే కదా కోరుకుంటుంది. అతను ఎవరిలో కూడితే మాకేంటి, ప్రజలకు మేలు జరగాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడడం కావాలి అంతే కదా. ప్రజలు బాగుపడడం కావాలి, రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు అవ్వడం కాదు. వాళ్ళు పెద్దవాళ్ళు అయినా అవ్వకపోయినా ప్రజలు బాగుపడమే కదా కావాల్సింది. ఇవాళ ఏం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు స్టూడెంట్స్ అయినా తల్లిదండ్రులు అయినా కష్టపడే వాళ్ళని. కష్టపడే వాళ్ళకి కూడా పనులు లేవు, వెనకద్దలు చాలా కుట్రలు జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి, అవన్నీ మనకు అనవసరం. కానీ ప్రజలకు ఏం మేలు జరిగింది చెప్పండి, ఫలానా మంచి జరిగిందని చెప్పండి. ఏ రాజకీయ నాయకులైనా ప్రజలది ప్రజలకే దోచి పెడతారు అన్నది కొంతమందికి తెలుసు, కానీ ఏది లేదు వేళ అంత శూన్యం. ప్రజలకు అప్పులు తెచ్చి ఎవరికి పెట్టాలి చెప్పండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు అప్పు తెచ్చి ఇల్లు కట్టి బంగారం కొని ఇల్లు కట్టి లేకపోతే ఇంకా డబ్బు ఇచ్చి తల్లిదండ్రుల పేరుని ఇస్తే మాత్రం ఏం ప్రయోజనం? చివరి ఆఖరికి నాన్నని పేరు నేను తప్పు ఉందని అప్పు చెప్తే ఏం ప్రయోజనం చెప్పండి? అవునా కాదా? ఏం ఉపయోగం లేదు కదా. మనం కష్టపడి మనకు అన్నారు కాబట్టి మనం పెంచారు, వాళ్ళ వల్ల మనం ఇవాళ ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఎలా అయితే ఇవన్నీ సమకూర్చాలి. చేతన అయితే సమకూర్చకపోతే నాకు ఎంతే చేతనైందని పెట్టాలి. అంతేకాని నువ్వు అప్పులు ఎక్కడి నుంచో తెచ్చిస్తే ఏంటి ప్రయోజనం అసలు? అప్పులు తెయకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అప్పులు లేని రాష్ట్రం కింద ఉంచి ప్రజెంట్ ఇంతకుముందు అయితే ఏవైతే ఇస్తున్నారో అవి ఇస్తే చాలు. ప్రజలకు ఇంతకుముందు ఏవైతే ఉచితంగానే కాదు లేకపోతే ఏ రకంగా అయితే ఇస్తున్నారో పథకాలు అవి ఇచ్చి అప్పులు లేని రాష్ట్రం కింద ఉంచమని చెప్పండి. మాకు ఇంకేం అక్కర్లేదు, మాకు ఉద్యోగాలకి ఇండస్ట్రీస్ వచ్చి ఇండస్ట్రీస్ని ఆపేయకుండా ఉంటే చాలు. అంటే ఏంటంటే అప్పులు లేని రాష్ట్రం కింద ఉంచితే చాలు, తడి మోపడైనట్టు ఒళ్ళ తల్లండా మనకు అప్పులే పెట్టుకొని ఎక్కడి నుంచో అప్పులు తెచ్చి ఎందుకు ఇవ్వాలి ప్రజలకని అడుగుతున్నాను. ప్రజలు కూడా
ఇప్పుడు నాయకుల దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు పంచుతున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు తీసుకోవడం ఎందుకు, వాళ్ళు పంచడం ఎందుకు? ప్రజలకి ఈ రాజ్యాంగం అన్నది ఏ రకంగా రచించారో అది కూడా అట్లీస్ట్ ఫాలో అవ్వట్లేదు. ఏమన్నంటే ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకోండి, వెదవంటే నువ్వు వెదవన్నారు వెదవని తిట్టుకోడు, లేకపోతే నువ్వు ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నావు, నువ్వు ఎంతమందితో తిరిగి ఇవే మాట్లాడుకుంటున్నారు. అట్లీస్ట్ ప్రజలకు ఇప్పటికైనా సరే ఎంతో కొంత మేలు చేసేటట్టు ఉన్న ఉద్దేశంతో ఉన్న రాజకీయ నాయకులు వస్తే బాగుండని నేను కోరుకుంటున్నాను.